ఇటలీ అండ్ ఇరాన్ వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని రిలీజియస్ ఫంక్షన్స్ అవి పర్మిషన్ ఇచ్చారు, గుడ్డిగా నిర్లక్ష్యం చేశారు. ఈవెన్ చైనా కూడా ఇనీషియల్గా నిర్లక్ష్యం చేసిండ్రు, కాబట్టి చాలా పెద్ద ఇబ్బంది వాళ్ళు పడ్డారు. మనం తెలంగాణ రాష్ట్రం కూడా ఆ ఇబ్బంది రావద్దని మనం చాలా చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ నిన్న కరీంనగర్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్కు చాలా కొత్తగా ఉంది, అది దాని మీద కూడా పూర్తిగా నియంత్రణ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల జిల్లా కలెక్టర్లకు, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో వారి వారి జిల్లాలలో, రాష్ట్రంలో ఏ మూలలో 1 మార్చి నుంచి వచ్చినటువంటి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ గుర్తించమని చెప్పినాం. 100% ఎవరన్నా వ్యక్తులు అయితే 1 మార్చి తర్వాత విదేశాల నుంచి ప్రయాణించి రాష్ట్రంలోకి చేరి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో లేదా పట్టణాలలో నివసిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా జిల్లా కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ రిపోర్ట్ చేయాలి వాళ్ళు అర్జెంటుగా. అది వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ఉభయలకు కూడా మంచిది. లేకున్నా కానీ రేపటి నుంచి కంప్లీట్ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా వినియోగించి జిల్లా పోలీస్ అధికారులు కూడా విలేజ్ పోలీస్ ఆఫీసర్ నియమించినారు ఆల్రెడీ, ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ నియమించినారు. వాళ్ళ ద్వారా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి ఎంక్వైరీ చేస్తుంది. మేము ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ఆదేశించినాం, ఇంకా ఇతర ఉన్న అన్ని మార్గాలను ఆదేశించినాం. అందరూ కలిసి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే గ్రామాలలో ఉండే ప్రజలకు, సర్పంచులకు, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ మధ్య 1 మార్చి తర్వాత ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి మీరు వెంటనే రిపోర్ట్ చేయండి ఇమీడియట్గా. చేస్తే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అయితే ఈ జబ్బు విస్తరించుకోకుండా నిరోధించుకోగలుగుతాం. ఏ దేశాలైతే నిర్లక్ష్యం వహించినారో వాళ్ళు బాధకు గురైనరు, ఎవరైతే టఫ్గా ఉన్నారో వాళ్ళకి బాధ లేదు. మనం కూడా అట్లే పోతే చాలా మంచిదనే కరి నిర్ణయంతో ఉండాలని చెప్పి ప్రభుత్వం ఉంది. దీనిలో ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ ఉండదు. గతంలో 1-2 రోజుల పాటు మూసివేసినాం అని చెప్పబడ్డ సినిమా ఫంక్షన్ హాళ్ళు, బార్లు, పబ్లు, క్లబ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 31 మార్చి దాకా వాటిని మూసి ఉంచుతాం, నేను పొడిగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 31 మార్చి వరకు పొడిగించి ప్రకటించినవి అట్లే ఉంటాయి. మిగతా వాటికి 1 వారం రోజులైనా ఏదైతే చెప్పినామో అది 31 మార్చి వరకు వాటిని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. వాటిని ఎట్టి పరిస్థితిలో తెరవబడవు. బహిరంగ సమావేశాలు, సభలు, సెమినార్లు, ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడవు. ఇక విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు కూడా చాలా క్లోజ్గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అనుమతించే ప్రశ్న ఉత్పన్నం కాదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాలలో భక్తులను అనుమతించవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్పీల్ చేసినాం. ఇంతకుముందు ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికే వచ్చారు, బహుశా మీకు కలిసిపోయింది కదా, అనౌన్స్ చేసింది కదా, చేసినారు, వారికి ధన్యవాదాలు. అట్లానే బిషప్లకు, ఫాస్టర్లకు, ఎండోమెంట్కి సంబంధించిన పూజారులకు, గురుద్వారాలకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు మనసులను రానియకండి, తగ్గించుకోండి. అన్నిటిని మించి దీనికి మూల సూత్రం, బెస్ట్ సూత్రం ఏంటంటే మంది గుమిగూడకుండా ఉండటమే, ఒక దగ్గర మంది జమ కాకపోవడమే దీనికి బెస్ట్ ప్రొటెక్షన్, చాలా బెస్ట్ ప్రొటెక్షన్. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ చేసినాం. అన్ని మతాలు, ఈ మతం ఆ మతం అనకుండా, ఇప్పుడు 22వ తేదీ నాడు జగ్నేకి రాతని శబ్బే మిరాజ్, షబే మిరాజ్ అని ఉంటుంది, దాన్ని కూడా రద్దుపరిచినాం. వాళ్ళందరూ కూడా అంగీకరించినారు. అట్లానే ఇతర పూజా మందిరాలన్నీ చేయాలి. 25వ తేదీ ప్రభుత్వ పక్షాన ఈ ఉగాది ఫెస్టివల్ ఏదైతే ఉందో పంచాంగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దాన్ని నిర్వహించాం. గతంలో ఇప్పుడు ఇక్కడ ఇదే హాల్లో నిర్వహించేవాళ్ళం, ఇప్పుడు అది నిర్వహించబడదు. ఓన్లీ లైవ్ టెలికాస్ట్ ద్వారా పంచాంగ శ్రవణం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ప్రజలు తమ ఇళ్లలో కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రద్దు చేసినాం, ఎట్టి పరిస్థితులలో వాటిని నిర్వహించాం. సో ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలలో హై శానిటేషన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. అన్ని బస్సులు కావచ్చు, తర్వాత మ్యాక్సీ క్యాబ్లు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు,
వీటన్నిటి కూడా ఎట్టి పరిస్థితులలో శానిటేషన్ చాలా ఎక్కువగా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జాగ్రత్తలన్నీ తీసుకుంటారు.